ఏంటో శ్రీదేవి కిచెన్ కి అయితే వచ్చారా వచ్చారనైతే అనుకుంటున్నానండి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ లోకి వచ్చారో వాళ్ళు నా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళకైతే స్వాగతం అండి. దగ్గరికి వచ్చి చెప్పలేదని అయితే ఏమనుకోకండి, ఎందుకంటే ఒకలా ఇద్దరండి చెప్పడానికి, బోల్డ్ మంది ఉంటారు కదండి. అలాగే నేనైతే కైమా అంటానండి, మీరు మటన్ కై ఏమా అంటారో ఏకేమా అంటారో నాకైతే తెలియదు, కానీ నా భాష యాస అయితే మార్చనండి, మీకు కైమానే పిలుస్తామండి. లెస్ కైమా అంటే కైమండు, దాకెట్టుకోండి, దాకలో గోను నూనె వేసుకోండి. మామూలు అట్టా ఏంటి ఇట్టా నూనె వేసారంటే ఈ కైమా కూర తగ్గట్టు ఆ గోను నూనె వేసుకుంటేనే మనకి మంచి బలంగా అయితే ఉంటుందండి. ఈ కైమా కూరని నేను వండిన విధంగా వండి తిన్నారంటే అండి ఈరోజు అస్సలు మర్చిపోలేదండి బాబా, చాలా అంటే చాలా బాగుంటుందండి. నచ్చితే ఓ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అన్నీ వేసేసుకోండి, ఏమనుకోకండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం.